నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పారిశ్రామిక సంస్థల్లో భద్రత గాలిలో దీపంలా మారిపోయింది. పరిశ్రమల ఏర్పాటు కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న పారిశ్రామిక సంస్థలు కార్మికుల భద్రత కోసం లక్షల్లో కూడా ఖర్చు చేయడం లేదు. మొన్నటికి మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నేడు శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రోకెమికల్స్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలైనా ప్రైవేట్ సంస్థలైనా భద్రతను గాలి కుదరేయడం వల్లే కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. పరిశ్రమల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం సమీపంలోని నాగార్జున అగ్రికెమ్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో కార్మికులు, చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో విషవాయువుల ప్రభావం ఉంటుందని భావించి జనాన్ని దూర ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రసాయనాల పరిశ్రమలో తేడా జరిగి రియాక్టర్ పేలింది. టీ విరామ సమయంలో పేలుడు జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. రియాక్టర్ పేలినప్పుడు ఎక్కువ మంది కార్మికులు అక్కడ లేరని అంటున్నా, కొంతమంది లోపలే చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ సెవెన్ హిల్స్ కు తరలించారు. నాగార్జున కెమికల్స్ లో జరిగిన ప్రమాదానికి యజమాని అలసత్వమే కారణమని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాగార్జున పురుగు మందుల కంపెనీలో డైమిథైల్ సల్ఫర్ ఆక్సైడ్, సిసిజి రసాయనిక సంయోగం జరుగుతుండగా ప్రమాదం జరిగింది. సాధారణంగా డైమిథైల్ సల్ఫర్ ను పురుగు మందుల తయారీలో ఆక్సీకరణానికి వాడుతుంటారు. క్లోరిన్ తో చర్య జరిపినప్పుడు రియాక్టర్లో నిర్దేశిత ఉష్ణోగ్రత కొనసాగించాలి. ఇది ఏమాత్రం తగ్గినా రియాక్టర్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇవాళ జరిగిన సంఘటనలో నిర్దేశిత ఉష్ణోగ్రతను కొనసాగించడంలో విఫలమవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భద్రతా నిపుణుల అభిప్రాయం. హజార్డస్ కెమికల్స్ బాగా వాడుతున్నారు. వీటిల్లోనేమో ఈ రియాక్షన్ రన్అవే టైం అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత కెమికల్స్ ఆ పర్సంటేజెస్, ఆ మిక్సింగ్ వాటిల్లో కూడా దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. తర్వాత పొరపాటుని ఒకవేళ ఆ స్టేజ్ అయిపోతుంది అనుకుంటున్నప్పుడు కానీ ఎక్స్ట్రా టైం ఇచ్చో, లేకపోతే ఇక వాటితోటి ఉన్న సేఫ్టీ రిలీవ్ వాల్వ్స్ అవన్నీ కూడా కానీ వాటిని కరెక్ట్గా కంట్రోల్ అవ్వకపోయినా కూడా ఆపరేషనల్ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు దానికి. దానివల్ల తర్వాత వీటికి పెస్టిసైడ్స్, ఈ టాక్సిసిటీ లెవెల్స్ వాటి వల్ల కూడాను ఇప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా సఫర్ అవుతాయి. చాలా వరకు రసాయన పరిశ్రమలు రియాక్టర్ల వద్ద నిపుణులైన కార్మికులను నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కెమికల్ రియాక్టర్లలో నిర్దేశిత మోతాదులో రసాయనాలు కలపాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయనడానికి ఇవాల్టి ఘటనే నిదర్శనం. సరైన విద్యార్హతలు, శిక్షణ లేని వారిని నియమించడం వల్లే ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి. కానీ ఈ విషయాల్లో యాజమాన్యాలు అంత ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. పనిచేసే వారందరికీ భద్రతా చర్యలపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని యాజమాన్యాలు గాలి కుదిలేస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎలా స్పందించాలన్న విషయం పైన ఉద్యోగులకు అవగాహన లేదు. ఇందులో ఉపయోగించే రెండు మెయిన్ డైమిథిల్ సల్ఫర్ ఆక్సైడ్ ఉపయోగిస్తున్నారు. అది సాల్వెంట్గా ఉపయోగిస్తారు అన్నమాట అండి. అది అది ఆక్సిడైజింగ్ ఏజెంటు. అలాగే రెండోది యాసిడ్ ఫ్లోరైడ్స్. ఈ యాసిడ్ క్లోరైడ్స్ రెండు కూడా లో టెంపరేచర్లో ఉన్నప్పుడు రియాక్షన్, ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అండి. అంచేత మనం ఏంటంటే ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది, టెంపరేచర్ లో అవ్వకుండా చూసుకోవాలి. ఆ టెంపరేచర్ అనేది అయితే ఒక మీటర్ మీద ఆధారపడి మనం నమ్ముతాం అండి. అది రెగ్యులర్గా పీరియాడికల్గా క్యాలిబ్రేషన్, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మీటర్ మీద మనం నమ్ముకున్నాం కాబట్టి అది మెయిన్ జరిగి ఉంటుందండి. టెంపరేచర్ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో డెఫినెట్గా ఎక్స్పోజర్ రియాక్షన్ తీసుకుంటుందండి. దానివల్ల రియాక్టర్లో స్పేస్ లేక పేలిపోతుంది అన్నమాట అండి. పరిశ్రమలో ప్రతి ఉద్యోగికి అగ్ని ప్రమాద భద్రతపై శిక్షణ ఇవ్వాలి. శిక్షణ పూర్తి చేసుకున్న వారు వేరే పరిశ్రమకు వెళ్ళిపోతే కొత్త వారికి శిక్షణనివ్వడం లేదు. సాధారణంగా రసాయనాలను నిల్వ చేసే ట్యాంకర్లను పరిశ్రమలకు దూరంగా ఉంచాలి. కానీ స్థలాభావం వల్ల రసాయనిక ట్యాంకులన్నింటినీ పరిశ్రమ లోపలే నిల్వ చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇవి పేలిపోతే జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. కానీ యాజమాన్యాలన్నీ
నాలుగైదు అంతస్తుల్లో ఇరుకు గదుల్లో వీటిని నిల్వ ఉంచుతున్నాయి. భద్రతాపరమైన ఉల్లంఘనలను ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్లు వదిలేయడము ప్రమాదాలను పెంచి పోషిస్తోంది. నిబంధనలు సక్రమంగా అమలు చేస్తే రాష్ట్రంలోని 90% రసాయనిక పరిశ్రమలను మూసేయాల్సి ఉంటుంది. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగాక స్పందించడం తప్పితే ముందు జాగ్రత్త చర్యలే కరువు అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మునుముందు ప్రమాదాలకు లెక్క లేకుండా పోతుంది.